రవితేజ గారికి ఇంతకుముందు ఒక బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, 100 crores ధమాకా, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టైగర్ నాగేశ్వరరావు అని. దీనికి సంబంధించి మీరు రవితేజ అభిమానులకు ఏ రకమైన గ్యారంటీ ఇస్తారు ఈ సినిమా ద్వారా? అంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్తారు? చెప్పడానికి మీ దగ్గర ఉన్న మోర్ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి? ఓకే, ఎలిమెంట్స్ అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి సార్, మూడు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, టైగర్ నాగేశ్వరరావు అన్నది ఒక రియలిస్టిక్ రా రస్టిక్ స్టోరీ. అంటే ఇప్పటివరకు తెలుగులో చాలా వరకు స్టోరీస్ చేస్తాం, కానీ మనం కొద్ది ఫిక్షనల్ చేసి కొద్ది కలర్ఫుల్గా చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ టేకన్ ఆన్ వెరీ రియల్ లైఫ్ స్టోరీ. సో రా రస్టిక్గా ప్లాన్ చేసుకున్నాం. సో మీరు చూసేటప్పుడే యూ విల్ ఫీల్ దట్ ఎమోషన్ అండ్ వైబ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇదే బ్రిడ్జ్ని మేము సెట్ చేసి ఒక ఎంటైర్ ఫైట్ సీక్వెన్స్ చేసాం, ద సేమ్ రాజమండ్రి బ్రిడ్జ్. దట్ యూ విల్ బి సీయింగ్ ద ఫిలిం. దట్ విల్ బి అల్టిమేట్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఎవర్. ఆ రెండు చాలు మీకు ఎలా ఉంటుంది అన్నది. దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే, వీ హ్యావ్ ఎరెక్టెడ్ యాజ్ అభిషేక్ గారు ఉండో స్టూట్ పర్ అండ్ 1970s కదా అది, ఒక 5 to 2 అమౌంట్ ఫైనాన్షియల్ నేను చెప్పాలో లేదో తెలియదు. వీ హ్యావ్ ఎరెక్టెడ్ ఇన్ 5 to 6 acres ఆఫ్ స్టూట్ పర విలేజ్ని క్రియేట్ చేస్తాం. జస్ట్ బికాస్ ఆ రియలిస్టిక్ వరల్డ్ మీకు అది కనిపించాలని. సో ఈ ఎలిమెంట్స్ దాటి మీకు ఇంకా మీ ఆలోచనల్ని మీ స్థాయికి వదిలేస్తాను. అండ్ ఇంకా ఫ్యాన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళు అంటే యావరేజ్ సినిమా వేస్తేనే హిట్ చేస్తారు. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, ఆకలి అంటే ఫైనాన్షియల్ తెలియదు నాకు అది ఎంతవరకు వెళ్తుందో, బట్ ఆకలి అయితే తీరుస్తాను. అదైతే కంపల్సరీ, ఆకలి అయితే డెఫినెట్గా తీరుస్తాను. ఫైనాన్షియల్ అని ఏం చూసుకుంటాడు అది ఏం చెప్తాడు.